మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మనం మన డేట్ ఆఫ్ బర్త్లో ఏ అంశాలు చూసుకోవచ్చు, అసలు ఎందుకు చూసుకోవాలి, మన పేరు బాగుందా లేదా అనే క్వశ్చన్ మనకెందుకు వస్తుంది అంటే, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నెంబరు డైరెక్ట్గా కొంతకాలం పనిచేస్తుందండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్కి ఉన్నటువంటి రోలింగ్ నెంబరు పనిచేస్తుంది, ఆ తర్వాత కంట్రోలింగ్ నెంబరు పనిచేస్తుంది, మన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే నెంబర్లు ఉన్నాయండి అవి కూడా పనిచేస్తాయి. అంటే ఒక మనిషికి 60 నుంచి 70 ఏళ్ల కాల జీవితం ఉంది అనుకుంటే, ఈ 70 ఏళ్లలో మీరు 1వ తారీఖు పుడితే 1 మాత్రమే పనిచేస్తుందా? ఇవి లెక్కలు. ఈ 1 ఇన్ఫ్లుయెన్షియల్ నెంబర్లో 9గా మారచ్చు, ఇదే 1 మిమ్మల్ని కంట్రోల్ చేసే 8గా మారుతుంది, ఇదే 1 మిమ్మల్ని రూల్ చేసే నెంబర్ 4గా మారుతుంది. అయితే ఇవన్నీ మీరు ఎలా చూసుకోవాలి? అవసరం లేదండి, వీటన్నిటినీ చూసి కదా పేరు అనేది మనం సెట్ చేసేది. ఇవన్నీ చూసి రమేష్ అనే దాంట్లో ఏ వెయ్యాలి అంటే వెయ్యాలి, తప్పదండి. రమేష్ అనే దాంట్లో యు అనే అక్షరం పెట్టకపోతే ఇక్కడ కంట్రోలింగ్ నెంబర్ మిమ్మల్ని నెగిటివ్ వైపు తోసేస్తుందంటే నేను పెట్టి తీరుతాను, ఎవడు ఏం మాట్లాడినా సరే. ఒకడు చేసే విమర్శల్ని నేను తీసుకోవాల్సిన అవసరం నాకు లేదండి, ఎందుకంటే వాడికి సబ్జెక్ట్ తెలిస్తే నేను ఓకే. బట్ సబ్జెక్ట్ తెలియకుండా ఏదో పుస్తకాన్ని చూపించి ఈ పుస్తకం నేను ఫాలో అవుతున్నాను చెప్పేవాడు నా దృష్టిలో న్యూమరాలజిస్ట్ కాడు. నేను పుస్తకాన్ని వ్యతిరేకించనండి, కానీ ఒక్కసారి పుస్తకంలో ఒక సబ్స్టెన్స్ ఉంటే అంతవరకే నేను వాల్యూ ఇస్తాను, దాన్ని ఇంకెలా వాడుకోవాలో చూస్తాను. మనకి టేబుల్స్ వచ్చండి, 2, 3, 6 అంతవరకేనా? ఇంకెప్పుడు చూసినా 2, 3, 6 చెప్తామా? ఎస్ అఫ్ కోర్స్, 2 × 3 = 6, కానీ 2+3 వస్తుందండి, 2/3 కూడా ఉంటుంది, 2-3 ఉంటుంది, ఇంటీజర్స్ వస్తాయండి, లెక్కలు కదా ఇవన్నీ. అసలు లెక్కించేదే మీ జీవితాన్ని అండి, లెక్కలు లేకపోతే ఎలా? అందరూ అద్భుతంగా ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉంది అని అన్నాము అంటే నిజంగా వాడికి అద్భుతంగా ఉండాలండి, లేకపోతే వాడు ఒక నవ్వు నవ్వుకుంటాడు. 8 బాగుంది, ఇక అందరూ మొదలు పెట్టేద్దామా 8 అద్భుతం అని? బాలేని 8 నవ్వుకోదు, క్వశ్చన్ కూడా చేస్తుంది మిమ్మల్ని, ఎన్ని తిప్పలు నేను పడుతుంటే 8 బాగుందంటారేమిటి అని. అక్కడ అతనికి తెలిసిన విషయం నా 8 బాగుంది అనేది కాదండి, 8 బాగాలేదు అనే విషయం మాత్రమే అతనికి తెలుసు, బికాజ్ అతను ఒక లేమ్యాన్ అక్కడ. ఇక్కడ మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు కదా, అది ఏటో తెలియాలి కదండి. అందుకే 8 అద్భుత అనద్దు, ఎవరి 8 ఎలా ఉంటే బాగుంటే అప్పుడు అద్భుత అనొచ్చు. కొన్ని కొన్ని శాస్త్రాలు ఎలా ఉంటాయండి, మీరు నేర్చుకోవాలి వాటిని, తప్పదు, కానీ అడుగడుగున ప్రాక్టికల్గా మీకు ఎదురైన వ్యక్తులు ఏమేమి చెప్తారో అది మీరు టాలీ చేసుకుంటూ ఉండాలి. అంటే మీ బ్రెయిన్లో మొత్తం మ్యాటర్ రెడీగా ఉండాలి. అతను చెప్తూ ఉంటే గబుక్కుని వెళ్ళి పుస్తకం తీసుకొచ్చి, ఆహా 42 ఈ లక్షణాలు ఉన్నాయి మీకు టాలీ అయిందండి, గుడ్ గుడ్ అంటారా? ఎందుకండి ఇదంతా? ఇప్పుడు అర్థమైంది కదండి, నేను ఎప్పుడూ కూడా మీరు ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీరు 1 పుట్టారని నేను అనండి, ఇవి ఉంటేనే మీరు 1 ఉంటున్నారు. మీరు ఇంజనీరింగ్ అవ్వాలి అంటే మీ దాంట్లో ఖచ్చితంగా 1 and 9 నెంబర్స్ ఉండి తీరాలి, దీన్ని సపోర్టింగ్ 3 కావాలి, దీన్ని రూల్ చేస్తూ 4 ఉండాలి, కంట్రోల్ చేస్తూ 6 ఉండాలి. మరి ఇక్కడ నేను రవి శుక్రుడు కుజుడు అనుకుంటూ కూర్చుంటే ఈ లెక్కలన్నీ పోతాయండి, ఈ లెక్కలన్నీ పోతే మీ జీవితం నాకు ఏమీ రాదు, తెల్ల పేపర్లా కనిపిస్తుంది. 1 నుంచి 9 వరకు ఉన్న నెంబర్లలో ప్రతి నెంబరు డేట్ ఆఫ్ బర్త్లో రిపీట్ అవుతూనే ఉంటుంది, లెక్కలు చేసినప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ వచ్చే నెంబర్లు ఎంతెంత బలంతో వస్తున్నాయో చూడాలి. తిరిగి మిమ్మల్ని శాసించే కొన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి, అవేంటి చూడాలి. అప్పుడు కదా మీ 1వ తారీఖు మీరు పొలిటికల్ లీడర్ అవుతారా, డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, మీ సంపాదన ఎలా ఉంటుంది, సొంతగా బిజినెస్ చేస్తారు, ఇవన్నీ కనపడతాయండి. అందుకని ఈ లెక్కలేవి లేకుండా జస్ట్ సింపుల్గా మీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలా నేను ఇచ్చేస్తా అంటే ఆ స్టేట్మెంట్ తప్పు, అది జనాన్ని మోసం చేసినట్లు. అటువంటి స్టేట్మెంట్స్ నా దగ్గర నుంచి ఆశించొద్దు, నేను ఇవ్వను. భగవంతుడే ఏం చేయలేడండి, ఇంకా నేనెంత? మీ డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తే అదే చెప్తానండి, ఇందులో నాకు మొహమాటం అవసరం లేదు.
అర్థమైంది కదండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేటాను బయటికి తీస్తుంది, అది కరెక్ట్గా ఉంది. మీ లైఫ్ ఎలా ఉందో చెప్దాం, మైనస్లు ఉంటే సర్దుకుందాం, ప్లస్లు ఉంటే ఎన్హాన్స్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.